వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరీస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో మన బిడ్డని ఎట్లా తీర్చిదిద్దుకుంటాం అనేది మన టాపిక్. దాంట్లో మెయిన్గా మనం టాక్ టు బేబీ అని చెప్తాం. బిడ్డతో మనం మాట్లాడి బిడ్డలో దాన్ని ఆ మార్పు తీసుకొని మనకి కావాల్సినట్టు మన బిడ్డని మనం మలుచుకోవడం. ఈ కార్యక్రమాన్ని మనకి మన అబ్దుల్ కలాం గారు గుర్తుగా మనం ఇది ఈరోజు చేసుకుంటున్నాము. ఆయన గురించి చేసుకోవాలంటే చాలా సాధించారు. మనకి సైంటిఫిక్గా ఆయన పెద్ద సైంటిస్ట్, కానీ ఆయనలో ఉండే ఒక గొప్పతనం ఏంటంటే ఆయన తనకు మాత్రం, చాలామంది సైంటిస్ట్ నేను నా సక్సెస్ చాలు అంతే, కానీ ఈయన మన కోసం అంతా, ప్రతి ఇండియన్కి, ప్రతి వ్యక్తికి ఎక్కడ ఉన్నా వాళ్ళ కోసం అంతా కలలు కనేశారు. సో ఇండియా 2020 చాలా మంచి ఎక్కువ బుక్స్ రాశారు. ఇండియా 2020 అనే ఇండియా ఎట్లా అభివృద్ధికి వస్తుంది చేయాలి అనే దాని గురించి ఎక్కువ స్టూడెంట్స్తో మాట్లాడారు. స్టూడెంట్స్తో కలిసి వాళ్ళకు క్వశ్చన్స్ అడగండి, నేను సమాధానం చెప్తాను అని వాళ్ళని ప్రోత్సహించడం. అంటే ఆయన ఒక వ్యక్తిగా చేశారు, ఒక ప్రెసిడెంట్ హోదాల నుండి చేయడం అట్లా ఏం లేదు. ఆయన అట్లనే మానవత దృక్పథం కూడా చాలా ఉండింది. ఒకసారి ఆయన శివానంద ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 13 ఏళ్ళ అమ్మాయి అడిగిందంట, నాకు చదువు లేదు, నా దగ్గర డబ్బు కూడా లేదు, నేను ఎట్లా ఆ గోల్ని నేను అందుకోగలుగుతాను. అప్పుడు ఆయన చెప్పారంట, రెండు మార్గాల్లో అది చేయొచ్చు. ఒకటి, మనం ఏ పని చేసినా దాంట్లో ఎక్సలెన్స్, నైపుణ్యం బాగా తెచ్చుకోవడం. వేరే వాళ్ళు కూడా అట్లా వాళ్ళు చేసే పనిలో ఆ రీతిలో ఇంప్రూవ్ అయ్యేదానికి మన సహాయపడడం. ఇది రెండు, దీనికి మనకి డబ్బులేమీ అవసరం, చదువు కూడా అవసరం లే. మనం వంట చేస్తున్నామా బాగా చేసేస్తాం, ఏమైనా వేరే చిన్న పనులు చేస్తాం అది బాగా చేస్తాం. సో అట్లా మనం ఇప్పుడు మనకు మంచి అవకాశం ఉంది, మనం తల్లిగా ఉంటున్నాము. సో మన మంచి బిడ్డల్ని మనం కనేస్తాం. ఆ ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. వేరే వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు, వేరే వాళ్ళు ప్రెగ్నెన్సీ, మనం ఇది చెప్తాం. సో అందుకని ఈరోజు ఇప్పుడు ఈ టాక్ టు బేబీ అనేది నేను ఎట్లా చూసుకున్నాను అనేది చెప్తాను, కానీ అది చాలామంది తల్లులు ఇట్లా మీలాగా వచ్చింది, మీలా చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం. అందువల్ల దాని మీద నాకు చాలా గ్రిప్, చాలా ఒక దాంట్లో బాగా తెలుసు. సో ఈ టాక్ టు బేబీ అనేది మనం బిడ్డతో మాట్లాడడం. సో దీన్ని ఎట్లా తెలుసుకున్నాము,
అంటే ఇలాగా మనం ఇట్లా ప్రెగ్నెన్సీ వాళ్ళు మదర్స్తో మాట్లాడడం ఎందుకు ఇట్లా యాంటీనేటల్ మీటింగ్ పెట్టేది? ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం ఇది స్టార్ట్ చేసినాము. అంటే డెలివరీలకు వచ్చినప్పుడు మనం చెకప్ చేసినప్పుడు ఊరికే మందులు రాసిచ్చేస్తాం, టెస్టులు అంతే పంపించేస్తున్నాము. కానీ వాళ్ళకు ఉండే డౌట్స్, భయం డెలివరీ అప్పుడు చాలా ఇగా ఉంది. సో ఈ డౌట్స్ని, ఈ భయాన్ని మన ముందుగానే క్లియర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రతి నెల అప్పుడు డయట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, అట్లా డెలివరీ దీని గురించి చెప్పడం అట్లా స్టార్ట్ చేసినాము. కానీ అప్పుడు గమనించింది ఏంటంటే, ఈ తల్లి చిన్న చిన్న విషయాలకి మనం ప్రెగ్నెన్సీలో టెన్షన్, ఎందుకంటే హార్మోన్స్ ప్రభావం ప్రెగ్నెన్సీలో చాలా ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనం అట్లనే ఆ డౌట్స్ కానీ ఇది అటెన్షన్ కానీ ఉండడం ని క్లియర్ చేయడం ఎట్లా, అది హస్బెండ్కి చెప్తున్నాం, మళ్ళీ అమ్మ అత్త వాళ్ళు చెప్తే నాకు కూడా వాళ్ళు దాన్ని రెండు ప్రాబ్లం ఉండింది. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ ప్రెగ్నెంట్ మదర్ హ్యాపీగానే ఉంది, ఆమె ఏం టెన్షన్ పడట్లేదే, మనకు బాగా తెలుస్తుంది, అడిగే విధానంలోనే తెలుస్తుంది, నాకు ఇది తగ్గట్లేదే, నాకు ఈ వాంతి తగ్గట్లేదు. పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవును ఒక్కొక్కసారి వాంతి అవుతుంది కదా, తగ్గట్లే ఏం చేస్తాం, మందులు మింగిపోతే పోతుంది, అంతవరకే ఉంటున్నారే. కానీ ఈమె ఆ విషయం గురించి మనసులో ఒకటి బయట చెప్తే దాని వెనకాల ఉంటుంది, అది చెప్పకుండా ఉంది అనేది తెలియట్లేదు ఒకటి. ఇంకొకటి సపోర్ట్ చేయడం ఎట్లా అనేది కూడా తెలియలేకుండా ఉంది. ఏం కాదులే, బాగా అయిపోతుందేలే అంతే ఆ మాట, దాని లోపల లోతుగా పోవడం వాళ్ళకి బాగా వాళ్ళకి ఆ ఫీలింగ్తో మార్పు వచ్చేటట్టు సపోర్ట్ ఇవ్వడం అనేది తెలియకుండా ఉంది. సో అందుకనే ఈ తల్లి సంతోషంగా ఉండడం, ఏదైనా ఒక ష్యూర్ మెథడ్ కావాలి అనేది దానికోసం వెతుకుతూ, దానికోసం చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆమె నార్త్ ఇండియన్ అమ్మాయి, అమ్మాయి వచ్చినప్పుడు తెలుగు అస్సలు రాదు, ఎప్పుడు ఒంటరిగా వస్తుంది కానీ ఎప్పుడూ నవ్వుతుంటుంది. నాకు హిందీ పెద్దగా రాదు, ఆమెకి ఇంగ్లీష్ పెద్దగా రాదు, కొంచెం అట్లే మేనేజ్ చేసాం. కానీ ఎప్పుడూ నవ్వుతుంది, నాకు 2-3 కంప్లైంట్స్ అంటే నో కంప్లైంట్స్ ఉంటుంది. నాకు ఆమెను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యమైపోయింది. మూడోసారి వచ్చినప్పుడు అప్పుడు నేను అడిగేశాను, ఒంటరిగా వస్తుంది, భాష తెలియదు, కంప్లైంట్ లేదు అంటే అది అబ్నార్మల్, నార్మల్ కాదు. ఎందుకంటే భాష తెలియకుండా ఎక్కడో ఒంటరిగా పోతే మనకే ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది, కొత్త ప్లేస్ అట్లా ఉన్నప్పుడు ఏదో కంప్లైంట్ చూస్తుంటాం, నడువు నొప్పి, పొట్ట బిగదీయడం, ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్, ఇటువంటిది రిపీటెడ్గా వస్తుంది అట్లా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నప్పుడు. ఆమెకి ఏమీ లేదు అని అడిగాను, నీకు ఒంటరిగా ఉన్నావే, నీకు బోర్ కొట్టదా, భయం లేదా? ఆమె అనింది, నాకేం భయం లేదు, నా బిడ్డ ఉన్నాం కదా, ఇద్దరు కలిసి వంట చేసుకుంటాం, ఇద్దరు కలిసి షాపింగ్ చేసుకుంటాం, బిడ్డ ఎక్కడ అంటే అప్పుడు పొట్టని చూపించింది. నేను మాట్లాడితే మనసులో అనుకున్నా, గట్టిగా అనుకున్నా బిడ్డ కదిలీస నాకు సమాధానం చెప్తుంది. అట్లా మేము ఇందాక దేవసేనా చెప్పింది, బయట ఎవరితో ఎట్లా మాట్లాడితే అట్లా నేను మాట్లాడతాను. సో అది చూసినప్పుడు అప్పుడు అంటే ఆమెని ప్రాక్టికల్గా చూసినాను, భాష తెలియని ఆమె, ఒంటరిగా వచ్చే ఆమె, అంటే వాళ్ళ హస్బెండ్ చాలా బిజీ, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అది ఏం లేకుండా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటుందంటే ఈ మెథడ్ ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అని అప్పటి నుంచి వేరే వాళ్ళకి నేను చెప్పడం స్టార్ట్ చేశాను. నేను అది చెప్పినప్పుడు చాలామంది ఇట్లా ప్రెగ్నెంట్ మదర్స్ నవ్వుతారు ఇది చెప్పినప్పుడు, ఎందుకంటే బేబీతో మనం ఏం మాట్లాడేది 15 ఇయర్స్ బ్యాక్, అది అంత ఆ ఆలోచన కూడా అంతగా అలవాటు లేదు.
సో కానీ నాకు మాత్రం ఏంటంటే ఇది పని చేసింది ఆమెకి, ఖచ్చితంగా ఇది పని చేస్తుంది కాబట్టి చెప్తూ ఉండడం అందరికి. అప్పుడు ఒక ఆమె డెలివరీ అయిన తర్వాత వచ్చి చెప్పింది, 1 ఇయర్ అయింది. అప్పుడు చెప్పింది ఆమెకి ఏంది, ఫస్ట్ టైం వేరే దగ్గర డెలివరీ అయ్యి బేబీ పోయింది కాబట్టి ఆమె అనింది, నేను బాత్రూంలో మాట్లాడేది, బయట టెరెస్లో పోయి ఎందుకంటే అందరి ముందు ఇది మాట్లాడలేను. అప్పుడు చెప్పింది కానీ నాకు అది బేబీ మూవ్ అయింది, నాకు ఒక ధైర్యం ఉండింది. ఇంకోటి ఏం చెప్పింది, ఓం నమశివాయ క్యాసెట్ నైట్ పడుకునేటప్పుడు నేను వినేదాన్ని. ఆ పాట విన్నప్పుడు బిడ్డ నన్ను చూసి నవ్వి అప్పుడు నిద్రపోతాడు. అంటే ఏంటి, నా ఆ పాట విని అలవాటు ఉంది, నన్ను చూసి అది థ్యాంక్స్ గివింగ్ లాగా ఉండేది ఒకటి. ఇంకొకటి ఏం చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పింది, అమ్మ నేను 4 చిన్నపిల్లల్ని పెంచున్నాను కానీ ఈ అబ్బాయి డిఫరెంట్, కంట్లోనే వాడికి అర్థమవుతుంది మనకు సమాధానం చెప్పేస్తున్నాడు. అంటే అంత బాగా ఆమె టాక్ టు బేబీ, బాగా బేబీ, సో బేబీ అంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నాడు. సో అది తెలిసిన తర్వాత ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అందరికీ చెప్పడం, నీకు నమ్ముతున్నావు నమ్మదే ఇదే ఫ్యాక్ట్, ఇది ప్రాక్టీస్ చేసుకో. సో దాని తర్వాత నుంచి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అది చూసిన తర్వాత ఏంటి, అమ్మ మాట్లాడిన, నాన్న మాట్లాడిన, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, తర్వాత పెద్ద పిల్లలు వాళ్ళు ఎవరు మాట్లాడినా ఆ బిడ్డ సమాధానం చెప్తుంది, మనం ఆ బిడ్డతో మనం ఇది తెలుసుకున్నాం. సో అట్లా టాక్ టు బేబీ చేసేది ఎట్లా అనేది మనకి అర్థమయ్యేది కష్టం. కొంతమంది, చాలా కొంతమంది అడిగారు, పెద్ద పిల్లలే మనం చెప్పిన మాట వినటం లేదు, కడుపులో ఉండే బిడ్డ ఎట్లా వింటుంది, నోరు లేని బిడ్డ, ఆ బిడ్డనే బాగా వింటుంది. ఎందుకంటే ఆ పొట్టలో ఉన్నప్పుడు ఆ బేబీ ప్రపంచమే మనం తల్లి, బయట ప్రపంచానికి తల్లి ద్వారానే బిడ్డ తెలుసుకుంటుంది కాబట్టి తల్లి ఆలోచనలంతా బిడ్డకి బాగా పోతుంది. సో దాన్ని ఎట్లా మాట్లాడడం, అర్థం చేసుకోవడం అంటే ఒకటి 3 స్టెప్స్. ఒకటి ఏంటంటే, చాలామంది అంటే ఇది బేబీకి ఏం తెలియదు అంటున్నాం, బేబీ మనకంటే చాలా ఎదిగి ఉంది, 5 సెన్సెస్ డెవలప్ అయింది, తర్వాత బేబీ యొక్క అవేర్నెస్, కాన్షియస్నెస్ లెవెల్ చాలా ఎక్కువ, ఆ సెన్సిటివిటీ మనం అద్దు పట్టలేం, నేను చెప్తూ వస్తాను. ఆ సాంగ్ ఒకటి, మనకి ఇష్టమైన పాట, అది దేవుడు పాట అయినా సినిమా పాట అయినా ఉండొచ్చు, 2 లైన్స్ ఉన్నా కూడా చాలు, కానీ తల్లి ఇష్టంగా దాన్ని వినగలగాలి, పాడితే ఇంకా మంచిది. సో అది ఆ సాంగ్ రోజు విన్నప్పుడు ఆ బిడ్డ 5th 6th మంత్లో బేబీ మూమెంట్ మనకు తెలుస్తుంది, స్టార్ట్ అయిపోతుంది. ఆ బేబీ మూమెంట్ ఇస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఊరికే ఏదో కదలడం కాదు, ఈ పాట బిడ్డకి ఇష్టం అవుతుంది అనేది అది బాగా అర్థం. మామూలుగా ఈ ఒక్క సాంగ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎందుకు కొంతమంది అంటారు, ఏదో రోజు ఏదేదో ఒక్కొక్క పాట, లేదు ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, అది తల్లి ఇష్టపడాలి. ఎందుకంటే మనం ఇష్టం బిడ్డకు కూడా పోయినప్పుడు దానికి అది రెస్పాన్స్ ఇస్తుంది. సో అందుకనే మనం ఒక పాట, మిగిలినది వినొచ్చు కానీ ఆ ఒక పాటకి మనం ఫిక్స్ అయ్యి దాన్ని బిడ్డకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చేసినప్పుడు ఆ మూమెంట్ వచ్చినప్పుడు అప్పుడు మనకి అవును, ఈ పాటకి బిడ్డ డెఫినెట్గా మూమెంట్ ఇస్తుంది, అది మనం ఎప్పుడు ఫీల్ అవుతామో, ఎప్పుడు ఒప్పుకుంటామో నెక్స్ట్ పార్ట్ మనం రెస్పాన్స్ ఇచ్చి మన మాటకి కూడా రెస్పాన్స్ ఇస్తుంది. సో అట్లా ఉంటే మనం ఏం మాట్లాడాలి, మనం ఎవరు, ఏంటి మన ఇది, ఫ్యామిలీ ఏంటి,
నువ్వు ఈ ఫ్యామిలీలో వచ్చినావు, నీకోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో అట్లా అన్నీ ఇంట్రడ్యూస్ చేసి చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు బిడ్డ దానికి రెస్పాన్స్ అవుతుంది. కానీ ఈ టాక్ టు బేబీలో ఏంటంటే, మనం ఇష్టంగా ఒక ఆర్తితో ఆ బిడ్డతో, నా బిడ్డని నేను తెలుసుకోవాలి, నేనేమనుకుంటున్నా ఏదో ఒక బియ్యం బస్తా మూసినట్టు మూసేసి బిడ్డ వచ్చిన తర్వాత అప్పుడే దానికి తెలుసు, ఇప్పుడేం తెలియదు కాదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది. అందుకనే మనం ఆ ఆర్తితో, నువ్వు ఫస్ట్ ఒక్కొక్కసారి ఒక 2-3 డేస్ సరిగ్గా మాట్లాడు. ఒక్కొక్కసారి మన తల్లులు ఏం చెప్తున్నారు, నేను మాట్లాడతాను, ఒకసారి ఇస్తుంది ఒకసారి ఇవ్వదు, వీలైనప్పుడు 2 రోజులకు ఒకసారి మాట్లాడతాము. కాదు, నేను నిన్ను బాగా తెలుసుకోవాలి, నువ్వు ఎట్లా, దేవసేన చెప్పింది ఎట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. అది ఎవరు చేస్తున్నారు అని చెప్తాను. సో అది వచ్చినప్పుడు తర్వాత సజెషన్స్, 3వ స్టేజ్. అప్పుడు నువ్వు ఇట్లా ఉండాలి, నాకు నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇట్ల ఉండాలి, ఇట్లా ఇట్లా ఉండకూడదు అది చెప్పినప్పుడు అప్పుడు పర్సనాలిటీ మోల్డింగ్ జరుగుతుంది. మనం ఈ టాక్, మనం మాట్లాడి బిడ్డ దానికి కదులుతుంది, బిడ్డ మనతో మాట్లాడుతుంది, బిడ్డ రెస్పాన్స్ ఇస్తుంది, ఇది క్లారిటీ వచ్చిన తర్వాతనే మనం సజెషన్ ఇస్తే కూడా, అవును నేను చెప్పిన అందాక చెప్పింది, నాకు నువ్వు డెలివరీకి హెల్ప్ చేయాలి అంటే మూమెంట్, అది ఒక కాన్ఫిడెన్స్, నా బిడ్డ నాకు ఉంది ఇంకేమి. అది ఆ నార్త్ ఇండియన్ అమ్మాయిలో ఉండేది, నా బిడ్డ నాకు ఉంది, నాకు భాష రాకపోతే ఏమి, నేను చూసుకుంటాను చేసుకుంటానే. అది మనకి ఖచ్చితంగా ఈ టాకింగ్, మనం ఏం చేస్తాం చాలాసార్లు అందరూ టాక్ టు బేబీ చేస్తాం, బిడ్డ నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుంది, నువ్వు అట్లా అయితే బాగుంటుంది, నీకు ఇది. కానీ ఏమనుకుంటా, ఆ బిడ్డకి ఏం తెలుసు, అది ఏం రెస్పాన్స్ ఇవ్వదు. ఒకవేళ అది మూవ్ అయినా కూడా ఏదో కదిలింది. అందుకనే నేను నా బిడ్డతో బాగా ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్, ఆ ర్యాపో ఏర్పరచుకోవాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నన్ను అర్థం చేసుకోవాలి అనేది గట్టిగా అనుకొని, నువ్వు నాకు కదిలి సమాధానం చెప్పు, ఒకరోజు 2 రోజులు అయినా పర్వాలేదు నేను వదిలిపెట్టను నాకు చెప్పు అనేది, ఆ పర్సిస్టెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మూమెంట్. ఒక్కొక్కసారి కొన్ని విషయాలకు బాగా కదులుతుంది, కొన్ని విషయాలు కదలదు, పర్వాలే ఆ కదిలే దానిలో నుంచి స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకొని ఆ రిలేషన్షిప్ ఎప్పుడు ఆ ఎస్టాబ్లిష్ చేస్తావో తర్వాత నువ్వు సజెషన్కి పో. సజెషన్ పోయినప్పుడు ఏం చెప్పినా అది చేస్తుంది, అది చేస్తుంది అనేది మనకు కూడా అర్థమవుతుంది, మనకు ఆ బిలీఫ్, ఆ కాన్ఫిడెన్స్ అనేది బాగా వస్తుంది. నేను చూస్తాను. సో ఇది ఎట్లా ఏర్పడుతుంది ఈ టాక్ టు బేబీ అంటే, మనం బిడ్డ ఉంది, బిడ్డకి మనకి ఉండే కనెక్షన్ ఈ బొడ్డు తాడు. దీంట్లో ఏంటి, మనం తినే ఆహారం గ్లూకోజ్గా మారుతుంది, తర్వాత ఆక్సిజన్ పోతుంది, సో అదర్ న్యూట్రియంట్స్ అన్నీ బిడ్డకి పోతుంది, బిడ్డ నుంచి మళ్ళీ వేస్ట్ ఈ బ్లడ్ ద్వారా, ఈ రక్తనాళాల ద్వారా బిడ్డకు తల్లికి వస్తే తల్లి దాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఇది ఫిజికల్ కనెక్షన్. కానీ ఈ బ్లడ్లో మన ఆలోచనలు ఎట్లా పోతుందంటే, బ్రెయిన్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్, మన ఫీలింగ్ను బట్టి మనకి ఆ కెమికల్స్ రిలీజ్ అవుతుంది. మనం సంతోషంగా ఉంటే హ్యాపీ హార్మోన్స్, మన టెన్షన్లో ఉంటే స్ట్రెస్ హార్మోన్స్. సో అది ఉన్నప్పుడు ఏమవుతుంది, బ్లడ్లో కలిసి వచ్చేస్తుంది, మళ్ళీ బేబీకి పోయినప్పుడు అదే ఫీలింగ్గా మళ్ళీ మారిపోతుంది. అందుకని మనం ఏం, మన సంతోషంగా ఉంటే బేబీ హ్యాపీ, మన దిగులుతో ఉంటే బేబీ దిగులు ఉండడం అనేది న్యాచురల్. అందుకనే మనం ప్రెగ్నెన్సీలో ఏదో కాసేపట్లో ఉంటాం, తర్వాత మనం బాగా అయిపోవచ్చు, కానీ ఆ బిడ్డకి ఒక్కొక్కసారి ఆ ప్రభావం అట్లనే చాలా కాలం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా పొటెన్షియల్ పీరియడ్, అది నువ్వు ఏం కావాలో బిడ్డకు అప్పుడు చేయి, తర్వాత ఏం పెద్దకు చేయకపోయినా వచ్చేస్తుంది అటువంటి ఇది. అందుకనే ఈ టైం మనం వేస్ట్ చేయకూడదు. సో ఎప్పుడు నుంచి టాక్ టు బేబీ చేయొచ్చు,
దీంట్లో ఏంటంటే మనం అనుకుంటున్నాము, అంటే ఫస్ట్ నేను తెలుసుకోవడం కూడా ఏంటంటే ఫిఫ్త్ సిక్స్త్ బేబీ మంత్లో మనం మాట్లాడితే బిడ్డకి, కానీ అంత ముందు కూడా మనం అనుకుంటే బేబీ మనకి రెస్పాన్స్, ఎందుకంటే ఏంటంటే అవేర్నెస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్, ప్రెగ్నెన్సీని ఏర్పడేటప్పుడే బిడ్డకి అవేర్నెస్ అనేది ఉంది అనేది లిటరేచర్లో ఉంది. కానీ నాకు తెలిసి ఏంటంటే ఒక ఆమె కూడా డాక్టరే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నేను రొటీన్గా అందరికీ ఏం చెప్తాను, ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు మనకి ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవడం, ఎందుకంటే ఇది ఒక లైఫ్, అది మనం ఎవ్వరు తయారు చేయలేం, అది ఆ దేవుడు, ఆ ప్రకృతి, ఆ సృష్టి. కాబట్టి ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవడం, బిడ్డకి చెప్పుకోవడం, నువ్వు దేవుడు ఇచ్చిన బిడ్డ కాబట్టి నువ్వు బాగుంటావు. ఆమె అనింది నాకు కొంచెం వామిటింగ్ బాగుంది. నేను ఒకటే చెప్పాను, నువ్వు బేబీతో అప్పుడు నేను మెడిసిన్స్ పెట్టి అని జాగ్రత్తలు చెప్పు, బిడ్డకు కూడా ఒక్కసారి కోఆపరేట్ చేయమని చెప్పుమా. అప్పుడు నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు కానీ చెప్పాను. ఆమె మళ్ళీ చెక్అప్కి వచ్చినప్పుడు, సిక్స్త్ మంత్ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చి అడిగాను ఎట్లా ఉంది. అప్పుడు ఆమె చెప్పింది, నేను మీరు చెప్పినప్పుడు అప్పుడే బేబీకి చెప్పేసినాను, నాకు ఈ నా వామిటింగ్కి మళ్ళీ హాస్పిటల్ పోతే అక్కడ వామిటింగ్ సెన్సేషన్ ఉంది, ఆ తినబుద్ధి కాల నీరసం అయిపోతుంది, నువ్వు నాకు హెల్ప్ చేయి అని చెప్పాను. ఒక 3 డేస్లో వామిటింగ్స్ ఆ సెన్సేషన్ అన్నీ పోయింది. అంటే అవేర్నెస్ ఎప్పుడు 6 నెలలనే అని అవసరం లేదు. మనం ఎంత ఇష్టంగా బేబీకి చెప్తామో బేబీ ఖచ్చితంగా మనకి. ఆమె అన్న, నేను అడిగాను, ఆమె డాక్టర్ కాబట్టి, అమ్మ నేను చెప్పాను కానీ నువ్వు ఎట్లా తీసుకున్నావు, నీకు డౌట్ రాలేదా అంటే ఒకటే అనింది, నాకు మా నాన్న ఉండేవాళ్ళు, నాన్న నాకు బాగా అడ్వైస్ చెప్తారు, నాన్న ఏం అడ్వైస్ చేస్తే అట్టే తీసుకునేదాన్ని. మా నాన్న లేరు, పోయారు. నాకు ఒక బాధ ఉండింది, అయ్యో నాన్న లేరే, మీరు అడ్వైస్ చేసినప్పుడు నాకేమనిపింది, మా నాన్ననే నీళ్ళు వచ్చి చెప్పేశారు. అందువల్ల నేను మీరు చెప్పింది అట్లనే చేశాను, అట్లనే బిడ్డకు చెప్పా. అంటే డౌట్ లేకుండా మనం అన్నప్పుడు ఆ బిడ్డ ఖచ్చితంగా మనకి రెస్పాన్స్. ఇది ఎవరు చెప్పాలి, ఎవరైనా చెప్పచ్చు, అమ్మైనా చెప్పచ్చు, నాన్నైనా చెప్పచ్చు, ఇందాక చెప్పినాం పక్కన ఎవరైనా కూడా, ఎందుకంటే అది అంత బాగా రెస్పాన్స్ ఇస్తుంది. ఈ టాక్ టు బేబీ వల్ల ఉపయోగాలు ఏంటి, తల్లి బాగా హాఫ్ చేస్తేనే కొద్దిగా హ్యాపీ అవుతుంది, కానీ ఫుల్ చేసి ఆ బిడ్డ నాతో తిరిగి సమాధానం చెప్పాలి, ఆ బిడ్డ నాతో మాట్లాడాలి. ఎవ్రీ టైం నేను మాట్లాడినప్పుడు మనం ఎట్లా